మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం అపోస్తల కార్యాలు 17వ భాగం ధ్యానించుకుందాం. 21వ అధ్యాయం 17వ వచనం నుంచి. నిన్నటి దినాన మనం తెలుసుకున్నాం కదా, పౌలు తన 3వ సువార్త ప్రయాణం అంతా కూడా ముగించుకొని తొందరగా పెంతెకోస్తు పండుగలో పాల్గొనాలని యెరూషలేముకి వస్తాడు. యెరూషలేముకి వచ్చినప్పుడు సోదరులు అతనికి సంతోషంతో స్వాగతం ఇస్తారు. సోదరులు అంటే అపోస్తులు, తర్వాత యేసు ప్రభు శిష్యులు అన్నమాట. వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు పౌలుని మరి రిసీవ్ చేసుకోవడానికి. ఎందుకంటే పౌలు ఎంత శ్రమపడి మరి ఓడల మీద సముద్రయానం చేసి సువార్తని బోధిస్తూ అనేక మందిని ప్రభు వైపు తిప్పుతున్నందుకు. ఆ రోజు సోదరులందరూ స్వాగతం ఇచ్చిన తర్వాత మరునాడు పౌలు యాకోబుని చూడడానికి వెళ్తాడనమాట, కలుస్తాడు. ఎందుకంటే యాకోబు యెరూషలేములో క్రైస్తవ సంఘానికి పెద్ద. పేతురు అతన్ని, యాకోబుని పెద్దగా నియమించి ఆయన రోమ్కి వెళ్తారనమాట. సో పెద్ద ఆయనను కలవాలి కాబట్టి నాయకుడిని యాకోబుని చూడడానికి వెళ్తాడు. అప్పుడు యాకోబుని చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ పెద్దలు కూడా ఉంటారనమాట, ఈ క్రైస్తవ సంఘపు పెద్దలు. యెరూషలేములో పుట్టిన మొదటి క్రైస్తవ సంఘపు పెద్దలు కూడా అక్కడ యాకోబుతో ఉంటారు. అప్పుడు వాళ్ళు చెప్తారనమాట, సౌలు సోదర, ఇక్కడ నువ్వు విదేశాలను అక్కడంతా అన్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ ప్రార్థనా మందిరాలలో నువ్వు మరి యూదులు మోషే చట్టాన్ని పాటించకూడదు, సున్నతి చేయించుకోకూడదు, ఆ తర్వాత యూదుల ఆచారాల్ని పాటించకూడదని నువ్వు బోధిస్తున్నావని అక్కడక్కడ నువ్వు వెళ్ళిన చోటల్లో ఉన్న యూదులు ఇక్కడ ఉన్నటువంటి యూదులకి చెప్పారు. కనుక వాళ్ళు చాలా కోపంగా నిన్ను చంపాలని చూస్తూ ఉన్నారు, కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలయ్యా, ఇక్కడ యూదులంతా నీ మీద పగబట్టి ఉన్నారు, అయితే ఇక్కడ 4 మనుషులు ఉన్నారు, వాళ్ళు మొక్కుబడి చేసుకున్నారు తల క్షౌరం చేయించుకోవడానికి అని, మరి శుద్ధీకరణ సంస్కరణలో పాల్గొనడానికి. నువ్వు కూడా ఈ 4 కలిసి దేవాలయంలోనికి వెళ్ళి వాళ్ళతో పాటు నువ్వు కూడా మరి తల క్షౌరం చేయించుకొని ఆ తర్వాత మొక్కుబడి చెల్లించి అర్పణలు మీ నువ్వు కూడా చెల్లించు, శుద్ధీకరణ సంస్కరణలో పాల్గొను. ఈ 4 పాటు వాళ్ళు తలక్షరం చేయించుకోవడానికి అయ్యే ఖర్చులు కూడా నువ్వు చెల్లించు. అప్పుడు అది చూసి ఆ యూదులు అనుకుంటారు, వాళ్ళు విన్నదేది అది సత్యం కాదు, నీవు మోషే ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నావు అని వాళ్ళు నమ్ముతారు అని చెప్తే ఆయన అలాగే అని వింటాడనమాట. మీరు చెప్పినట్లే చేస్తానని చెప్తాడు ఆ పెద్దలు చెప్పినట్లుగా. అప్పుడు ఆయన మరుసటి దినాన దేవాలయానికి ఈ 4 ఎవరైతే మొక్కుబడి చేసుకున్నారో వాళ్ళతో పాటు వెళ్తాడు, వాళ్ళు మరి శుద్ధీకరణ ఆ సంస్కారంలో పాల్గొంటాడనమాట. వాళ్ళ క్షౌరానికి అయ్యే ఖర్చులన్నీ చెల్లించి తాను కూడా అందులో పాల్గొంటాడనమాట. అప్పుడు అంటే ఆయన ఈ యూదుల ఆచారాల్ని పాటిస్తున్నాడు అని చెప్పడానికి. అలా దేవాలయంలో ఆ సంస్కరణలో పాల్గొని దేవునికి అర్పణలు అర్పిస్తూ ఉంటాడనమాట. యెరూషలేములో దేవునికి వందనాలు మరి బలులు అర్పిస్తూ ఉన్నప్పుడు 7 దాదాపు ఇలా దేవాలయంలో 7 ఉంటాడు. 7వ రోజున అకస్మాత్తుగా ఒక గుంపు అనమాట యూదులు ఆ దేవాలయంలో పౌలుని చూస్తారు. చూసి అరవడం, పెద్దగా అరవడం మొదలు పెడతాడు. ఇదిగో మోషే ధర్మశాస్త్రాన్ని పాటించొద్దు, బిడ్డలకి సున్నతి చేయించొద్దు, యూదుల ఆచారాలు పాటించొద్దని ప్రపంచమంతటా చెప్తున్నాడే అతడు, ఇదో ఇదే ఇతడే, పట్టుకోండి బంధించండి ఇతన్ని అనగానే అక్కడ వాళ్ళకి ఆవేశం వచ్చేస్తుంది. ఆ దేవాలయంలోనే పౌలుని బంధిస్తారనమాట. బంధించిన తర్వాత చాలా పెద్ద అల్లరి, ఇంకా ఆయనని కొట్టడం ప్రారంభిస్తారు. గోల గోల అయిపోతుంది అనమాట దేవాలయంలో. ఈ విషయం లీసియా అనే సైన్యాధిపతికి తెలుస్తుంది.
ఆయన వెంటనే శతాధిపతులను సైనికులను తీసుకొని వస్తాడు. ఏదో అల్లరి జరుగుతుంది దేవాలయంలో, మరి పెంతెకోస్తు పండుగ రాబోతుందన్నమాట, అల్లరి జరుగుతుంది అని చెప్పి దేవాలయంలోనికి ఆయన వచ్చేసరికి వీళ్ళు పౌలుని కొట్టడము అట్లా చేస్తుంటారు. ఎప్పుడైతే సైన్యాధికారి శతాధిపతులు సైనికులతో వస్తారో వాళ్ళని చూసి వీళ్ళు పౌలుని కొట్టడం ఆపేస్తారనమాట. తర్వాత అప్పుడు ఈయన అంటాడు, బంధించండి, పౌలుని బంధించండి అంటాడు సైన్యాధిపతి, ఎందుకంటే ఆయనకి రక్షణ ఉంటుందని సైనికులు శతాధిపతులు అతన్ని కాపులా కాస్తారని. అప్పుడు ఆయనని ఇంకా బయటికి తీసుకొని వచ్చేస్తారనమాట, కోటలోనికి తీసుకెళ్ళి దాచండి అని చెప్తాడు సైన్యాధిపతి. ఈ అల్లరి ముఖ ఇంకా గోల చేస్తూనే ఉంటారు ఆ దేవాలయంలోంచి. ఇంకా ఎలాగైతే ఏంటి, వీళ్ళు సైనికులు పౌలుని బయటికి తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చిన తర్వాత ఇంకా కోటలోనికి తీసుకొని వెళ్ళాలి అని ఆజ్ఞాపిస్తాడు కదా. అయితే చంపండి చంపండి అని వీళ్ళు గోల చేస్తూ ఉంటారనమాట. అప్పుడు పౌలు ఈ సైన్యాధిపతిని చూసి అంటాడు, నేను మీతో కొంచెం మాట్లాడొచ్చా అని అడుగుతాడనమాట. అడిగితే గ్రీక్లో అడుగుతాడు, నీకు గ్రీక్ వచ్చా అని చెప్పేసి, అవును మాట్లాడొచ్చు అని చెప్తాడనమాట. అప్పుడు పౌలు మరి అందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి దేవాలయానికి వచ్చిన వాళ్ళు పౌలుని ఎప్పుడైతే దేవాలయం నుంచి బయటికి తీసుకొస్తారో తలుపులు మూసేస్తారనమాట, ఈ గోల దేవాలయంలో వద్దు అని. అప్పుడు దేవాలయం బయట మెట్ల మీద నిలబడి ఉంటాడు పౌలు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తాడు, మీరు కొంచెం నేను చెప్పేది వినండి అని చెప్తాడు. చెప్పగానే ఆయన హీబ్రూ భాషలో ప్రజలతో మాట్లాడేటప్పుడు హీబ్రూ భాషలో మాట్లాడతాడు. పౌలు హీబ్రూ భాషలో మాట్లాడడం మొదలు పెట్టగానే వాళ్ళంతా మౌనంగా అయిపోతారు, ఎందుకంటే వాళ్ళ సొంత భాష అనమాట. పౌలు యూదుడు కదా, అసలు ఈ గోల చేసే వాళ్ళందరికీ ఎందుకు గోల చేస్తున్నారు, పౌలు ఎందుకు కొడుతున్నారు, అరెస్ట్ చేశారో తెలియట్లేదు. ఒక ముఠా యూదుల గుంపు ఈయన మీద, ఈయనని చంపండి పట్టుకోండి బంధించండి అని ఒక్క ముఠ ఒక బృందం అరిస్తే, ఈ బృందం కూడా ఇక్కడున్న యూదులు కాదు, వాళ్ళు కూడా పెంతెకోస్తు కోసం ఆసియా మండలం నుంచి వస్తారు, వాళ్ళు అరుస్తారనమాట. ఎందుకంటే పౌలు బోధిస్తూ ఉన్నప్పుడు ఒక యూదుల గుంపు ఈయన వెనకాల పడి అసూయతోటి కన్ను కుట్టడంతో ఈయనని కొట్టడము బంధించడం చేస్తారు. ఆ వాళ్ళు ఈ గోల చేస్తే మిగతా వాళ్ళకి గోల ఏంటో తెలియదు. మీరు మౌనంగా ఉండండి అన్నప్పుడు వాళ్ళు మౌనంగా ఉండి ఈ పౌలు చెప్పేది వింటారనమాట. అప్పుడు పౌలు ప్రసంగించడం మొదలు పెడతాడు. 22 అధ్యాయంలో మనం చూస్తే అక్కడ దేవాలయం ముందు అప్పుడు పౌలు ఏమని ప్రారంభిస్తాడంటే, సోదరులారా తండ్రులారా అంటాడు. అంటే నేను కూడా మీలాగే యూదుడను నేను అని చెప్పడానికి అనమాట. సోదరులారా తండ్రులారా, నా పక్షంన నేను చెప్పుకొనబో మాటలను ఆలకింపుడు. అతడు హీబ్రూ భాషలో మాట్లాడుట విని వారు ముందర కంటే ఎక్కువ నిశ్శబ్దంగా ఉండిరి. అప్పుడు పౌలు ఇట్లు మాట్లాడసాగాను, నేను సిలీషియాలోని తార్సులో జన్మించినటువంటి యూదుడను, కానీ ఇక్కడ ఎరుషలేంలో పెరిగాను, గమాలియేలు యొద్ద విద్యాభ్యాసం చేశాను. గమాలియేలు చాలా ధర్మశాస్త్రంలో మంచి టీచర్ అనమాట, ఆయన చాలా ధర్మశాస్త్ర బోధకుడు. గమాలియేలుకి బాగా తెలుసు ధర్మశాస్త్రం, ఒక్కొక్కటి కూడా. ఎవరైనా గమాలియేలు స్టూడెంట్ అంటే అంత గౌరవం ఉంటుంది అనమాట. స్టీఫెను సౌలు ఇద్దరు కూడా అతని దగ్గర స్టూడెంట్స్గా ఉన్నారని చెప్తారు బైబిల్ పండిత్. ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్గా ఉన్నారని, కానీ ఇద్దరి దారులు వేరైపోతాయి అన్నమాట. అందువల్ల స్టీఫెన్ని ఈయననే ప్లాన్ చేసి చంపిస్తాడు సౌలు. ఆ బాధ కూడా ఆయనకి లోపల ఉంటుందన్నమాట. నేను గమాలియేలు యొద్ద విద్యాభ్యాసం చేశాను, ధర్మశాస్త్రంలో నిష్ఠాగరిష్ఠుడను, మీలాగే నాకు కూడా ధర్మశాస్త్రం మీద చాలా ప్రేమ, అందువలననే నేను ఈ క్రైస్తవుల్ని హింసించాను, వాళ్ళని ఇండ్లలో నుంచి ఈడ్చుకొని వచ్చి చెరసాల్లో పెట్టాను, ఇంకా వాళ్ళని ఆ దమస్కులో ఉన్నటువంటి క్రైస్తవుల్ని కూడా పట్టి బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చి చెరసాల్లో పెట్టాలని, ఇదిగో ప్రధాన అర్చకుడి దగ్గర నేను లెటర్స్ తీసుకొని దమస్కు వెళ్తూ ఉన్నాను అని చెప్తాడనమాట. ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు, ప్రధాన అర్చకుడు కూడా అందుకు సాక్ష్యము. ఆ లెటర్స్ తీసుకొని నేను యెరూషలేము నుండి దమస్క్ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, అక్కడ దమస్కుకి కొంచెం ఆ పట్టణాన్ని చేరుకునే ముందుగా ఒక వెలుగు నన్ను వచ్చి ఆవరించింది. అప్పుడు నేను గుర్రం మీద నుంచి కింద పడిపోయాను. అప్పుడు ఆ వెలుగులో నుంచి ఒక స్వరం నాతో మాట్లాడింది, సౌలు సౌలు నీ వేళ నన్ను హింసిస్తున్నావని. అప్పుడు నేను అన్నాను, ప్రభా మీరెవరు అని అడిగాను. అప్పుడు నీవు హింసిస్తున్నటువంటి యేసును నేనే
అని ఆ స్వరం నాతో మాట్లాడింది. అప్పుడు ఆ వెలుగు వల్ల నేను కింద పడిపోయి మరి నా కళ్ళు పోయినాయి, నేను గుడ్డివాడనయ్యాను, నేను చూడలేకపోయాను. అప్పుడు ఆ స్వరం నాతో మాట్లాడింది, నీవు లేచి దమస్కు పట్టణానికి వెళ్ళు, అక్కడ నువ్వేం చేయాలో, దేవుని కొరకు నువ్వేం చేయాలో అది నీకు తెలుపబడుతుంది అని ఆ స్వరం నాతో మాట్లాడిన తర్వాత మరి నేను గుడ్డివాడనయ్యాను, చూడలేకపోయాను కాబట్టి నా అనుచరులు నన్ను దమస్కు పట్టణానికి తీసుకొని వెళ్ళారు. అక్కడ 3 రోజులు నేను ఏమీ తినకుండా మరి అలాగే ప్రార్థన చేస్తూ ఉన్నాను. అప్పుడు అక్కడ దమస్కులో ఉన్నటువంటి విశ్వాసి అనానియా వచ్చి నా మీద చేతులుంచి నేను చూపు పొందినట్లుగా ప్రార్థించాడు. అతడు నాతో చెప్పాడు, ఇదిగో నీవు దేవుని చిత్తం తెలుసుకోవడానికి దేవుని స్వరాన్ని, నీతిమంతుడగు ఆ దేవుని సేవకుని స్వరాన్ని వినడానికి, నీతిమంతుడగు దేవుని సేవకుడు ఎవరంటే యేసుప్రభు అన్నమాట, ఆయన స్వరాన్ని వినడానికి, ఆయన చెప్పినది వినడానికి, ఆయనను చూడడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్తాడనమాట. ముందు ఏంటంటే దేవుని చిత్తం తెలుసుకోవడానికి, తర్వాత నీతిమంతుడు ఆ దేవుని సేవకుని చూడడానికి అంటే యేసుప్రభుని, ఆ సేవకుడు చెప్పింది విని నీవు సకల జనులకు దాన్ని బోధించడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు అని నాతో ఆనానియ చెప్పారు అని చెప్తాడనమాట. అప్పుడు నేను దమస్కు ప్రార్థనా మందిరాల్లోనికి వెళ్ళి యేసుప్రభువే పాత నిబంధనలో చెప్పబడిన మెస్సయ్య అని చెప్పాను. ఆ తర్వాత నేను యెరూషలేంకి వచ్చేసాను. యెరూషలేం దేవాలయంలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు నేను పరవశుడనయ్యాను, ఆత్మ పరవశుడనయ్యాను. అప్పుడు ప్రభువు నాతో మాట్లాడారు, నీవు యెరూషలేం విడిచిపెట్టి వెళ్ళిపో, యేసుప్రభువు మాట్లాడారు, ఇక్కడ ఉండకు, నిన్ను ఇక్కడ వాళ్ళు అంగీకరించరు, నిన్ను అన్యుల యుద్ధకు చాలా దూరంగా పంపిస్తాను అని యేసుప్రభు నాతో మాట్లాడారు. ఇప్పుడు మధురం నీ వాక్యంలో చిన్న విరామం తీసుకుందాం. తిరిగి వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రభు నాతో మాట్లాడారు, నీవు యెరూషలేము విడిచిపెట్టి వెళ్ళిపో, యేసు ప్రభు మాట్లాడారు, ఇక్కడ ఉండకు, నిన్ను ఇక్కడ వాళ్ళు అంగీకరించరు, నిన్ను అన్యుల యుద్ధకు చాలా దూరంగా పంపిస్తాను అని యేసు ప్రభు నాతో మాట్లాడారు. అప్పుడు నేను ఆ అన్యుల దగ్గరికి వెళ్ళి సువార్తని బోధిస్తూ ఉన్నాను, యేసుప్రభుని గురించి, యేసుప్రభు యొక్క పునరుత్థానాన్ని గురించి, యేసుప్రభునందు విశ్వాసం ఉంచాలి రక్షణ కలుగుతుంది అని నేను బోధించాను అని చెప్పగానే ఇప్పటి వరకు మౌనంగా ఉన్నటువంటి ఆ యూదులు యేసుప్రభుని అనగానే వాళ్ళు పెద్దగా అరుస్తారు, వీడిని చంపండి చంపండి చంపండి, ఇదిగో ఇది ఇలాంటి బోధనే చేస్తున్నాడు అని చెప్పి. అప్పుడు ఆ సైన్యాధికారి ఏం చేస్తాడంటే ఈ యూదులన్నీ శాంతపరచడానికి పౌలుని కొట్టండి అంటాడనమాట. అప్పుడు సైనికులు ఆయనను కొట్టడం ప్రారంభిస్తే అప్పుడు ఆయన అడుగుతాడనమాట, అక్కడ ఉన్నటువంటి శతాధిపతిని అడుగుతాడు, విచారణ చేయకుండా రోమా పౌరుల్ని మీరు కొట్టొచ్చా ఇలాగని. అప్పుడు శతాధిపతి వెళ్ళి సైన్యాధికారికి చెప్తాడు, ఈయన రోమ పౌరుడు అంటారు, రోమా పౌరుడు అంటారు. అప్పుడు వెంటనే సైన్యాధికారి వచ్చి అడుగుతాడు, నువ్వెవరంటే, నేను రోమా పౌరుణ్ణి అని పౌలు చెప్తాడు. అవునా, నేను చాలా డబ్బిచ్చి రోమా పౌరుణ్ణి అయ్యాను అంటాడనమాట సైన్యాధికారి. కానీ నేనైతే పుట్టుకతోనే రోమా పౌరుణ్ణి అని పౌలు చెప్పగానే వాళ్ళకి భయం వేస్తుంది. రోమా పౌరులను విచారణ చేయకుండా కొట్టడం కానీ సంఖ్యలు వేయడం కానీ ఇంకా ఏది కూడా చేయకూడదు అనమాట. అయ్యో ఈయనని సంఖ్యలు వేసామే ఈయనకి అని భయపడతారు. భయపడి సైన్యాధికారి ఏం చేస్తాడంటే అతన్ని కోటలోనికి తీసుకొని వెళ్ళి బంధించండి, ఎందుకంటే ఈ ప్రజలు ఈయనను చంపుతారేమోనని యూదులు లోపల సేఫ్టీ కొరకు అనమాట బంధించండి అని చెప్తాడనమాట. చెప్పిన తర్వాత ఈయన అనుకుంటాడనమాట ఈ సైన్యాధికారి, వీళ్ళ మతానికి సంబంధించిన ఏదో సిద్ధాంతాల్లో భేదం రావడం వల్ల ఇతని మీద నేరం మోపారు, కానీ ఇతడు చేసిన నేరం ఏది ఆయనకి అనిపించదనమాట.
కనుక మరుసటి దినాన ఏం చేస్తాడంటే సైన్యాధికారి వీళ్ళ మహాసభ, యూదులకి మహాసభ ఉంటుంది కదా, ప్రధానార్చకుడు ప్లస్ 71 మంది మహాసభ, ఆ మహాసభ ముందు ఈయనని నిలబెడదాము, అప్పుడు ఏం చెప్పుకుంటాడు ఆయన చూద్దాము అని అనుకుంటాడనమాట. అనుకుని మరుసటి రోజు మరి న్యాయసభ ఎదుట పౌలుని నిలబెడతాడు. యేసు ప్రభుని ఎలాగైతే యూదులు అసూయతో న్యాయసభ ఎదుట నిలబెట్టారో, అలాగే యెరూషలేములో యేసు ప్రభు ఎలా శ్రమలు పడ్డారో పౌలు కూడా యెరూషలేములోకి వచ్చి అలాగే శ్రమలు పడతాడనమాట. సైన్యాధికారి పౌలుని న్యాయసభ ఎదుట నిలవబెట్టి, ఇప్పుడు మాట్లాడు, నువ్వేం చెప్పదలుచుకున్నావో ఇప్పుడు చెప్పు అంటారు. అప్పుడు పౌలు ఈ సభ సభ్యుల వంక తిన్నగా స్ట్రైట్గా చూసి అంటాడు, సోదరులారా, నేను నేటి వరకు దేవుని సమక్షంలో మంచి మనస్సాక్షి కలిగి జీవించాను అని చెప్తాడు. చెప్పగానే ఆ ప్రధానార్చకుడు ఉంటాడు కదా, ఆయన అంటాడు, పౌలుని మూతి మీద కొట్టండి అంటాడనమాట. అప్పుడు పౌలుకి చాలా కోపం వచ్చేస్తుంది అనమాట. కోపం వచ్చి, సున్నం కొట్టిన గోడ, నీవు ఇక్కడ కూర్చుని ఉన్నావు, విచారణ సభలో కూర్చుని ఉన్నావు, కానీ కూర్చుని ఉన్న నీవు విచారణ ముగియక ముందే ముద్దాయిని కొట్టమని అడగడం ద్వారా చట్టాన్ని నువ్వు ఉల్లంఘిస్తున్నావు కదా అంటాడనమాట. అప్పుడు పౌలుకి దగ్గరగా ఉన్న సైనికులు అంటారు, నీవు ప్రధానార్చకుణ్ణి అవమానిస్తున్నావా, సున్నం కొట్టిన గోడ అని పిలిచి. యేసు ప్రభు అయితే సున్నం కొట్టిన సమాధులు అంటాడు, ఈయన గోడ అంటాడనమాట. నేను ధ్యానిస్తున్నాను, ఏంటి తేడా? గోడ లోపల ఉన్న వాళ్ళని రక్షించడానికి గోడ కడతారు కదా, ఈ ప్రధానార్చకుడు ఆయన కింద అంటే ప్రజల్ని దేవుని ప్రతినిధిగా వాళ్ళని కాపాడే వ్యక్తి అనమాట. కానీ సున్నం కొట్టిన గోడలాగా ఉన్నాడంటే పైకి తెల్లగా ఉన్నాడు, లోపల సరిగ్గా లేడనమాట. అంతరంగం సున్నం కొట్టిన గోడ అంటావా, ప్రధానార్చకుడిని అవమానిస్తున్నావు అనగానే పౌలు అంటాడు, ఆయన ప్రధానార్చకుడు అని నాకు తెలియదు అంటాడనమాట. ప్రధానార్చకులను అంటే పెద్దల్ని, సంఘ పెద్దల్ని అవమానించకూడదు అని వ్రాయబడి ఉంది కదా, నిర్గమకాండ 22:28 ఉంటుంది అనమాట. ఏమనంటే, ప్రజాపాలకుని గురించి నీవు చెడుగా మాట్లాడరాదు అని రాయబడి ఉంది, కనుక నాకు తెలియక మాట్లాడాను, సారీ అని చెప్తాడనమాట. ఆ తర్వాత పౌలుకి పరిశుద్ధాత్మదేవుడు ఒక ప్రేరణ ఇస్తారనమాట. తెలుసా పౌలు ఇప్పుడు ఆయనకి మరి ఆయన కాపాడుకోవాలి కదా. పౌలు ఇక్కడ ఉన్నవాళ్ళు సద్దుకయ్యులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, వాళ్ళకి అంటే ఈ మహాసభలో అనమాట, వాళ్ళకి అస్సలు పడదు. పరిసయ్యులకి సద్దుకయ్యులకి అస్సలు పడదు. అగ్ని అంటారు చూడండి, అట్లా ఎప్పుడు వచ్చినా అట్లా కొట్లాడుకుంటారు అనమాట. అది తెలుసుకొని పౌలు ఏం మాట్లాడతాడంటే, సోదరులారా, నేను పరిసయ్యుడను, పరిసయ్యుల కుమారుడను, మరణించిన వారు పునరుత్థానంలో లేపబడతారు అని నేను బోధించినందుకే ఈరోజు ఇలా మీ ముందు నిలబడ్డాను అని చెప్పగానే పరిసయ్యులు ఉంటారు కదా అక్కడ కూర్చున్న వాళ్ళలో, వాళ్ళందరూ, అమ్మ మనవాడు పరిసయ్యుడు కాబట్టి ఇతనిలో మాకేం నేరం కనపడట్లేదు అని చెప్తారనమాట. అప్పుడు పరిసయ్యులు ఇంకా సర్దుకాయలతో, మీకెంత ధైర్యము, మా మనిషిని మీరు ఇలా చేస్తారా అని వాళ్ళు పోట్లాడుకోవడం మొదలు పెడతారనమాట. వాళ్ళు ఎంత పోట్లాడుకుంటారంటే రెండు గ్రూప్స్ అయిపోతారు. డివైడ్ అండ్ రూల్ మంచి విజ్డమ్ వాడతాడనమాట. కొన్నిసార్లు అట్లా వాడాలి మనం. సైతాన్ని ఐక్యమత్యంగా వచ్చినప్పుడు డివైడ్ చేసేయాలి. యేసుప్రభు అంటారు 3:26 సైతాన్ రాజ్యం అంత కలహాలకి గురై కూలిపోతుందని. ఈ పరిసయ్యులు సర్దుకాయలు పోట్లాట ఇంకా పౌల్ని మర్చిపోతారు వాళ్ళు. అప్పుడు సైన్యాధికారి ఏం చేస్తాడంటే పౌల్ని లోపలికి తీసుకెళ్ళి ఆయనని మళ్ళీ కోటలో దాచేస్తాడనమాట. తర్వాత చూద్దాం ఈయన విషయం అని చెప్పేసి కోటలో దాచేస్తాడు. అప్పుడు యేసు ప్రభు పౌలు ప్రక్కన నిలబడి ఆయన మాట్లాడతారు 23:11 అనమాట. ధైర్యంగా ఉండు పౌలు, ఇక్కడ యెరూషలేములో నన్ను గురించి ఎట్లా సాక్ష్యం ఇచ్చావో రోమ్లో కూడా అలాగే నువ్వు సాక్ష్యం ఇవ్వాలి. యేసు ప్రభు గురించి వీళ్ళందరూ వినాలని ఈ యొక్క ఏం చెప్పాలి, అల్లకల్లోలం, ఈ అలజడి, ఈ గోలంతా ఎందుకు సృష్టిస్తున్నాడంటే, దేవుడు కూడా ఎందుకు అనుమతిస్తున్నాడంటే, యూదులందరికీ ఆ దేవాలయంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత యూదులకి యేసు ప్రభు గురించి బోధిస్తున్నాడు. అందరూ సువార్తని వింటున్నారన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఇంకా మెస్సయ్య వస్తాడు అని చూస్తున్నారు. కనుక యేసుప్రభు ఏమంటారంటే, నువ్వు ఇక్కడే కాదు, యెరూషలేమే కాదు, ఇక్కడ నుంచి అక్కడ రోమ్కి వెళ్ళి రోమ్ చక్రవర్తి ముందు నిలబడి నా గురించి చెప్పాలి. పౌలు
అవును ప్రభా, నేను నీకోసం నిలబడతాను, నీ కొరకు ఏదైనా చేస్తా. ధైర్యం అన్నమాట. పౌలుకి ఎంత ధైర్యం ఉంటుందంటే ఆ నీతి, ఆయనలో ఉన్న నీతి. అందుకే అంటాడు, ఇప్పటి వరకు నేను దేవుని దృష్టిలో మంచి మనస్సాక్షి కలిగి ఉన్నాను. ఆయన ఎందుకంటే సామెతలు 28:1 నీతిమంతులు సింహంలాగా ధైర్యంగా ఉంటారని. ఆ ధైర్యాన్ని కూడా పరిశుద్ధాత్మదేవుడే ఇస్తారు. నీతిమంతులకి పరిశుద్ధాత్మదేవుడు ధైర్యాన్ని ఇస్తారు. ఈయనని కోటలో బంధించిన తర్వాత ఏమవుతుందంటే, ఈ యూదులలో ఒక 40 అన్నమాట అపోజింగ్ గ్రూప్, ఎవరైతే ఆయన పౌలు సువార్త బోధిస్తుంటే అక్కడక్కడ అన్య దేశాల్లో అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అన్నమాట, ఒక 40 ప్లాన్ చేసుకుంటారు పౌలుని చంపే వరకు అన్న పానీయాలు ముట్టుకోకూడదు అని వాళ్ళు ఒక ప్రామిస్, ఒక శపథం చేస్తారన్నమాట, ప్రతిజ్ఞ చేస్తారు. సౌలుని చంపే వరకు మేము అన్నం ముట్టుకోము, నీళ్లు కూడా తాగం, ఎట్లయినా సౌలుని చంపాల్సిందే అని చెప్పి. అప్పుడు ఈ విషయం ఎలా తెలుస్తుందంటే, సౌలు యొక్క సోదరుని కుమారుడు మేనల్లుడు వింటాడనమాట. ఈ 40 ప్లాన్ చేసుకొని అతనితో చెప్తారు, ఎవరితో, ప్రధానార్చకుడితో చెప్తారు, ఎలాగైనా ఇంకొకసారి న్యాయసభ దగ్గరికి తీసుకొని రండి, అలా తీసుకొని వస్తుంటే దారిలోనే చంపేస్తాం అని 40 వెళ్ళి ఆ ప్రధానార్చకుడికి చెప్తారు. ప్రధానార్చకుడు ఎలాగైనా సరే సైన్యాధికారితో మాట్లాడి మరి ఈ సౌలుని తీసుకొని రావాలి, పౌలుని ఈ సభ ముందుకి, ఆ సభ ముందుకి తీసుకొని వచ్చే దారిలోనే వీళ్ళు చంపేస్తా అన్నారు కదా, ఆయనకి ఇంకా సంతోషం వస్తుంది అనమాట. ఇలా ప్లాన్ చేసుకుంటుంటే ఈ 40 చేస్తున్న ప్లాను సౌల్ వాళ్ళ మేనల్లుడు విని వెళ్ళి శతాధిపతితో చెప్తాడు. వెళ్ళి ముందుగా వాళ్ళ మావయ్యతోనే చెప్తాడు. వెళ్ళి మావయ్యతో చెప్తే మావయ్య అంటారు, ఆయనకి కాపలా ఉన్నటువంటి శతాధిపతితో, ఈ బాబుని మీరు సైన్యాధికారి దగ్గర తీసుకెళ్ళండి, ఆయన మాట్లాడతాడంట, బాబు సైన్యాధికారితో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అప్పుడు తీసుకెళ్తాడు శతాధిపతి సౌలు వాళ్ళ మేనల్లుడిని మరి సైన్యాధికారి దగ్గర తీసుకెళ్తే, అప్పుడు ఆ బాబు చెప్తాడనమాట, ఈ ఒక 40 ఈ సౌల్ని చంపే వరకు అన్న పానీయాలు ముట్టుకోమని ప్లాన్ చేసుకున్నారు. మీరు ఆయనని మహాసభ న్యాయసభ దగ్గరికి తెచ్చే లోపలనే వాళ్ళు చంపాలని ప్లాన్ చేసుకున్నారు అంటే, అప్పుడు సైన్యాధికారి లీసియా ఆయన చెప్తాడు, ఈ విషయము నీకు తెలిసినట్లు ఎవరికి చెప్పద్దు అని చెప్పి. ఇంకా ఆయన ఏం చేస్తాడంటే, రాత్రికి రాత్రి ఎరుషలేంలో నుంచి మరి కైసారియాకి పంపించాలని అనమాట. ఎరుషలేం ఇక్కడ ఉంటే కైసారియా ఇక్కడ ఉంటే, కైసారియాకి పంపించాలి రహస్యంగా, సీక్రెట్గా అని చెప్పి మరి 200 సైనికులని అట్లా ఇచ్చేసి ఎరుషలేం నుంచి రాత్రికి రాత్రే, రాత్రి అయిన తర్వాత కైసారియాకి పంపించేస్తాడనమాట ఈ సైన్యాధికారి లీసియా. ఆయన పంపించినప్పుడు అక్కడ రాష్ట్రపతి దగ్గరికి పంపిస్తాడు, అక్కడ ఫెలిక్స్ అనమాట రాష్ట్రపతి కైసారియాలో, ఒక లేఖ రాస్తాడు. ఇక్కడ యూదులు ఏదో మత సిద్ధాంతమైనటువంటి ఆ డిఫరెన్సెస్ వల్ల ఇక్కడ ఈ పౌలు అనే వ్యక్తిని చంపాలని అనుకుంటున్నారు, కనుక నేను రహస్యంగా మీ దగ్గర పంపిస్తున్నాను, నాకైతే అతనిలో ఏది కనపడట్లేదు, అతన్ని చంప దగిన కారణం ఏది కనపడట్లేదు, మీరు ఒకసారి విచారించండి అని లేఖ రాసి పంపిస్తాడు. అప్పుడు ఆ సౌలు వచ్చినప్పుడు ఆ లేఖను కూడా చదువుకొని, ఫెలిక్స్ అన్నమాట కైసారియాలో రాష్ట్రపతి, చదువుకొని సరే అని చెప్పేసి ఇక్కడ ఉండు, నేను తర్వాత మాట్లాడతాను అని చెప్పి, నువ్వు ఏ రాష్ట్రం నుంచి వచ్చావయ్యా అంటే, నేను సిలీషియాకి చెందినవాడను అని చెప్తాడనమాట పౌలు. ఓకే, నీ మీద ఎవరు నేరం మోపారో వాళ్ళని పిలిపిస్తాను ఎరుషలేం నుండి, వాళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు నేను నిన్ను విచారిస్తాను, అప్పటి వరకు నీవు అతన్ని కావలిలో ఉంచుతారనమాట. హెరోదు మందిరంలో కావలి వారి సంరక్షణలో కైసారియాలో పౌలు ఉంటాడనమాట. ఇంతటితో మరి 23 అయిపోతుంది. ఆ తర్వాత ఈ ఫెలిక్స్ రాష్ట్రపతి ముందు ఎలా సాక్ష్యం చెప్తాడో మరి పౌలు యేసు ప్రభుని గురించి రేపటి దినాన మనం ధ్యానించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పర్లోక మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఎలా మీరు తండ్రి మీ చిత్తాన్ని తెలుసుకోవడానికి, యేసు ప్రభుని చూడడానికి, యేసు ప్రభు చెప్పింది విని ప్రపంచమంతటా కూడా ఆ సువార్తని బోధించడానికి పౌలుని ఎన్నుకుని ఉన్నావు. మమ్మల్ని కూడా ఎన్నుకునండి, మా బిడ్డల్ని ఎన్నుకునండి ప్రభా. పౌలు ఎన్ని శ్రమలు వచ్చినా ప్రభా, 7 గొలుసులతో బంధించబడతాడు అయినా కూడా మీ కొరకు నిలబడ్డాడు.
ఏసయ్యా, మీరు పౌలుతో చెప్పారు ఇక్కడ యెరూషలేములో నీవు నాకు సాక్ష్యంగా ఉన్నట్లే రోమ్లో కూడా నువ్వు సాక్ష్యంగా ఉండు, నేను నీకు తోడయ్యున్నాను, నువ్వు భయపడవలదు, ధైర్యంగా ఉండు అని చెప్పారు. ప్రభా, అలాంటి ధైర్యాన్నిచ్చి సేవలో మమ్మల్ని ముందుకి నడిపించండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఆ పౌలులాగా దేవుడు మనల్ని అభిషేకించి యేసు ప్రభుకి సాక్షులుగా వాడుకొనుగాక. గాడ్ బ్లెస్ యూ.